సోనియాగాంధీ గారు మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 19 రాజకీయ పార్టీలని ఒకే వేదిక పిలిచినటువంటి తరుణం నుంచి తెలంగాణ రాష్ట్రం లోపల కూడా అక్కడ మోడీ ప్రభుత్వానికి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండింటికి పెద్ద తేడా లేదు కనుక టీఆర్ఎస్ బీజేపీ ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చే ఒక ప్రయత్నాన్ని టీపీసీసీ చేసినందుకు తెలంగాణ ఇంటి పార్టీ వారికి ఉద్యమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. విస్తృతంగా ఇప్పటికే అన్ని ప్రతిపక్షాలు ఇప్పటిదాకా చర్చించిన ఒక ప్రోగ్రాం లోపల రేపు 22వ తారీఖున జరిగేటువంటి ధర్నా 20,000 మందితో ఇందిరా పార్కులో ఎక్కడైతే ధర్నా చోక్ ఎత్తివేసిండో అక్కడనే భూమి దద్దరిల్లిందా అన్నట్టుగా పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నాలు అవుతున్నాయో దాంట్లో తెలంగాణ ఇంటి పార్టీ పాలు పంచుకుంటున్నది. ఈ సందర్భంగా ఇప్పుడు ఇచ్చినటువంటి చార్టర్ ఆఫ్ డిమాండ్స్లో ఏవైతే ఉన్నాయో ధర్ని వెబ్సైట్లో నష్టపోయినట్టు కౌలుదారులు కానీ అనుభవదారులు కానీ భూమి ఇప్పటిదాకా ఎంటర్ కాకుండా రాంగ్ చూపెడుతున్నటువంటి పరిస్థితి నుంచి నష్టపోయినటువంటి బాధితులు, అదేవిధంగా భూమి ముంపైన దగ్గర అదేవిధంగా ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నప్పుడు దారుణంగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం భూమి గుంజుకుంటుంది, అందరూ నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మోసపోయినటువంటి బాధితులందరూ కూడా ఒకే వేదిక మీద రావడానికి 5వ తారీఖు దాకా విస్తృతమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 22, 27, 35 తారీఖు దాకా జరిగేటువంటి ఈ మొత్తం కార్యక్రమాల్లోప్పుడు కూడా అందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా, ఇది మనందరి సమస్య. దేశంలో రాష్ట్రంలో ఇంతకంటే మెరుగైనటువంటి ప్రభుత్వం ప్రజల్ని రాజ్యాంగబద్ధంగా ప్రజల హక్కుల్ని సంరక్షించే విధంగా ఉండేటువంటి ప్రయత్నంలో అన్ని కుల సంఘాలు అన్ని వర్గాలు కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి బాధ్యత ఒకటి వచ్చింది. ఎందుకంటే నష్టపోవడం ఇవాళ ఇది వ్యాపార భేదం లేదు, అనేక రకాలుగా అందరూ నష్టపోతున్నాం కనుక ఈ కార్యక్రమం లోపల ఈ 10-15 రోజుల కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యంగా కావాలని చెప్పి మరొక సమావేశం లోపల కూడా అన్ని సంఘాలు మళ్ళీ కూర్చోబెడుతున్నాం కనుక వారికి ఈ సందర్భం కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని ప్రజా సంఘాలు కూడా ఏదో ఈ రాజకీయ పార్టీలు కూడా వచ్చిన వాళ్ళు కాకుండా బయట ప్రజా సంఘాలు ఉన్నారు, వారందరినీ కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము.